ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః దేవవ్రత సమీక్షలు స్వాగతం. మన్మథ మంత్ర హోమం, సామూహికంగా నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు. మన దేవవ్రతం టారో రీడింగ్ ద్వారా ఈ రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు 27 నక్షత్రాలు చెప్తున్న పరిహారాలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా సంవత్సర దీక్షగా ఇందులో పాల్గొనే అందరి గోత్రనామాలతో నెలకి 2 సార్లు మన దేవప్రశ్న కార్యాలయం మహాకామేశ్వర పీఠంలో జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈ జూన్ నెలలో 1వ తారీఖు రాశి ఫలితాలు తీసుకున్న పరిహారాలు, వీటితో పాటుగా ప్రత్యేకంగా మన్మథ మంత్ర హోమం కూడా ప్రధాన దేవతగా పూజ చేయడం జరుగుతుంది. ఈ జూన్ 1వ తారీఖున జరిగేటువంటి సామూహిక నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు, దీనిలో ప్రధాన దేవత మన్మథుడు. ఈ హోమం వల్ల ఉపయోగం ఏమిటి అంటే, ప్రస్తుత కాలంలోని గ్రహస్థితుల రీత్యా చాలా ఇళ్లలో అనేక మంది ఏదో విధంగా మనస్పర్ధలు, కుటుంబ కలహాలు, అన్యోన్యత లోపించడము, ఐకమత్యం లోపించడము, ఇలాంటి అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అందువల్ల అలాంటి ఇబ్బందులు పోగొట్టి కుటుంబంలో సంతోషాన్ని నింపేటువంటి మన్మథుడు, కామరాజు అంటారు ఆయన్నే, నెగిటివ్గా తీసుకోవడం మన్మథ శబ్దాన్ని, సంతోషంగా సుఖంగా ప్రేమానురాగాలు పెరిగేలా ఉంచేవాడు మన్మథుడు. ఎవరికైనా కానీ కుటుంబ కలహాలు, భార్యామతుల మధ్య అన్యోన్యత లేనప్పుడు ఈ మన్మథ మంత్ర సాధన చేసుకుంటే వారికి సుఖజీవనం, అన్యోన్య దాంపత్యం వస్తుంది. రేపు ఉదయం అంటే జూన్ 1వ తారీఖు ఉదయం మన మహాకామేశ్వర పీఠంలో ఈ హోమాలు జరుగుతాయి. దీనిలో ఎవరైనా పాల్గొనవచ్చు. ఇంతకుముందు చెప్పిన సమాచారం మళ్ళీ చెప్తున్నాను, జాతకం ఉన్నా జాతకం లేకపోయినా ఎవరైనా దీంట్లో పాల్గొనవచ్చు. పాల్గొన్నప్పటి నుంచి మీకు 1 సంవత్సరం పాటు నెలకి 2 సార్లు నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు జరుగుతాయి. ఆ వివరాలు మళ్ళీ చెప్తాను చివరిలో, వీడియో చివరిలో. ఈ మొట్టమొదట ఈ నెలలో అంటే జూన్ 1వ తారీఖు జరిగే హోమాలు ఒకసారి చూద్దాం మనం. 27 నక్షత్రాలకు వచ్చిన పరిహారాలు ఏమిటి, వాటికి ఏ విధమైన హోమాలు చేస్తున్నామని ఒకసారి చూద్దాం మనం. అశ్విని నక్షత్రం వారికి దుర్గా అష్టాక్షరి హోమం. దీని మూలంగా జీవితంలో వచ్చే అనేక కష్టాలు తొలగిపోతాయి, రాహుగ్రహ పీడ తొలగిపోతుంది. భరణి నక్షత్రం వారికి కార్తీవీరాజుల హోమం. కృత్తికా నక్షత్రం మొదటి పాదం మేషరాశిలో ఉంటుంది, వీరికి మన్మథ హోమం పరిహారంగా వచ్చింది. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు వృషభంలో ఉంటాయి, వారికి సూర్యమంత్ర హోమం. రోహిణి నక్షత్రం వారికి లక్ష్మీ మంత్రం, శ్రీకర మంత్రము. మృగశిర 1, 2 పాదాలు వాళ్ళకి ప్రత్యంగరా మంత్ర హోమము, ఇది వృషభ రాశిలో ఉంటుంది. మృగశిర 3, 4 పాదాలు మిథునంలో ఉంటాయి, వీళ్ళకి వీరభద్ర హోమం జరుగుతుంది. ఆర్ద్ర నక్షత్రం వారికి లక్ష్మీనారాయణ హోమం. పునర్వస నక్షత్రం 1, 2, 3 పాదాలు మిథునంలో ఉంటాయి, వారికి ప్రత్యంగరా హోమం. పునర్వస నక్షత్రం 4వ పాదం కర్కాటకంలో ఉంటుంది, వారికి శూన్య దుర్గా హోమం. పుష్మి నక్షత్రం వారికి శూన్య దుర్గా హోమం. ఆశ్లేష వీరికి నక్షత్ర హోమం, ఆశ్లేష నక్షత్ర హోమమే జరుగుతుంది. మఖా నక్షత్రం సింహరాశిలో ఉంటుంది, వీరికి కార్తవీర్యాధన హోమం. పుబ్బా నక్షత్రం వారికి నక్షత్ర హోమం. ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వీరికి వనదుర్గా హోమం. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు కన్యారాశిలో ఉంటాయి, వీరికి సర్వేశ్వర హోమం. హస్తా నక్షత్రం వారికి చండీ మంత్ర మూలమంత్ర హోమం. చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యలో ఉంటాయి, వీరికి ఉదర దశాక్షరి హోమం. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు తులలో ఉంటాయి, వీరికి ప్రత్యంగరా మంత్ర హోమం. స్వాతి నక్షత్రం స్వాతి వారికి నక్షత్ర హోమం. విశాఖ మొదటి 3 పాదాలు తులలో ఉంటాయి, వారికి చండీ మంత్ర హోమం. విశాఖ నక్షత్రం 4వ పాదం వృశ్చికంలో ఉంటుంది, వారికి వటకభైరవ హోమం. అనురాధ నక్షత్రం వారికి రుద్ర దశాక్షరి హోమం. జ్యేష్ఠ నక్షత్రం వారికి సూర్యగ్రహ హోమం. మూలా నక్షత్రం శూన్య దుర్గా హోమం. పూర్వాషాఢ నక్షత్రం నక్షత్ర హోమం. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి రుద్ర దశాక్షరి హోమం మొదటి పాదం, ఇది ధనుసు రాశిలో ఉంటుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు మకరంలో ఉంటాయి, వీరి గురుగ్రహ హోమం. శ్రవణ నక్షత్రం వారికి సుబ్రహ్మణ్య హోమం. ధనుష్ నక్షత్రం 1, 2 పాదాలు మకరంలో ఉంటాయి, వీరికి దుర్గా అష్టాక్షరి హోమం. ధనుష్ నక్షత్రం 3, 4 పాదాలు కుంభంలో ఉంటాయి, వారికి దత్తాత్రేయ హోమం. శతభిష్ణు నక్షత్రం వారికి అధర్మణ భద్రకాళి హోమం. పూర్వభద్ర మొదటి 3 పాదాలు కుంభంలో ఉంటాయి, వీరికి వనదుర్గా మూలమంత్ర హోమం. పూర్వభద్ర 4వ పాదం మీనంలో ఉంటుంది, వీరి కుబేర మంత్ర హోమం. ఉత్తరాభద్రవ నక్షత్రం వారికి చండీ మంత్ర హోమం. రేవతి వారికి రుద్ర దశాక్షరి హోమం. ఈ హోమాలన్నీ కూడా
సామూహికంగా ఇందులో పాల్గొంటున్న అందరికీ మీ శ్రేయస్సు కొరత జరుగుతాయి. విశేషం ఏమిటంటే, ఉదాహరణ మీది ఈ 20 నక్షత్రం ఏదో ఒక నక్షత్రం అనుకోండి, భరణి నక్షత్రం, కృత్తిక, మృగశిర, ఏదైనా అనుకోండి, కానీ మీకు ఆ ఒక్కటే కాకుండా ఈ 27 నక్షత్రాలు ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ హోమాలన్నీ కూడా ఈ అందరి దేవతల అనుగ్రహం మీరు పొందుతారు. దీంట్లో జాతకం ఉన్నవారు, జాతకం లేని వారు ఎవరైనా పాల్గొనవచ్చు. దీనిలో పాల్గొన తెచ్చిన వారు స్క్రీన్లో కనబడుతున్న నెంబర్కి మీరు మీ వివరాలు పంపించాలి. పుట్టిన డేటు టైము ఉంటే పంపండి, లేకపోతే లేదు. పుట్టిన డేటు టైము, పుట్టిన ఊరు, ఇంటి పేరుతో సహా పూర్తి పేరు, మీ గోత్రము, మీ పూర్తి పోస్టల్ అడ్రస్, పిన్ కోడ్తో సహా పంపాలి. అలాగే ఈ పూజలో పాల్గొనడానికి సంవత్సర దీక్ష, నెలకి ఒకసారి, నెలకి రెండు సార్లు 24 హోమాలు జరుగుతాయి. సంవత్సరం మొత్తం 12 నెలలు 24 హోమాలు జరుగుతాయి. 3650 రూపాయలు ఒక మనిషికి, కుటుంబం మొత్తానికి కాదు, ఒక మనిషికి 3650 రూపాయలు. దీనిలో కేవలం 24 హోమాలు జరుగుతాయి. మనకి ఈ రాజశ్యామల హోమాలు, మాతంగి హోమాలు, లేకపోతే ఈ వారాహి నవరాత్రులు ఇవేమీ జరగవు. ఈ దీక్షలో ఉన్నవారికి ఈ 3650 రూపాయలతో మీకు ఈ సంవత్సరం మాత్రం హోమాలు జరుగుతాయి. ఎవరైనా పాల్గొనవచ్చు దీంట్లో. మీరు పాల్గొన్న తర్వాత మీకు పుట్టిన డేట్ టైం పంపితే మీకు మొదటిసారి అంటే మీరు దీక్షలో ప్రవేశించిన వెంటనే మీకు ప్రసాదము, మీ జాతకచక్రం ప్రింట్అవుట్ పంపడం జరుగుతుంది. దీనికి సంబంధించి, జాతకానికి సంబంధించి ఎటువంటి మళ్ళీ ఉత్తర ప్రత్యుత్తరాలు ఉండవు. కేవలం మీ జాతకచక్రం ప్రింట్అవుట్ మీకు రిఫరెన్స్ కోసం పంపడం జరుగుతుంది, అంతే. గమనించండి, ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు. ఈ లైవ్ టెలికాస్ట్ ఇస్తామని యూట్యూబ్ దేవప్రసన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. మీరు పాల్గొన్నా పాల్గొనకపోయినా పర్వాలేదు. ఈ దేవతల హోమాన్ని చూడడం మూలంగా, ఆ మంత్రాలు వినడం మూలంగా ఆ దేవతల అనుగ్రహం కలిగి మీరందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు. శుభం భూయాత్.